నమస్తే. శుక్రవారం వచ్చిందంటే విశాఖపట్నంలో ఎక్కడో ఒక చోట కూల్చివేతలు. ఈసారి అత్యంత దారుణమైనటువంటి కూల్చివేతలు. 2013 లో కండిపల్లి శ్రీనివాసరావు గారు అని చెప్పేసిని పెదవాల్తీరు ప్రాంతానికి సంబంధించినటువంటి స్థానికుడు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మానసిక వికలాంగుల కోసం ఆనాడు జీవీఎంసీ కమిషనర్ గా ఉన్న సత్యనారాయణ గారిని అప్రోచ్ అయ్యి ఆయన గారికి ఒక లేఖ ఇచ్చి పెదవాల్తీరు ప్రభుత్వ పాఠశాల వెనుకున్నటువంటి ఖాళీ స్థలంలో మాకు కొంత కేటాయించినట్టయితే అక్కడ వికలాంగులకి పాఠశాల పెడతామని చెప్పేసిన కమిషనర్ దగ్గర నుంచి ఒక సంవత్సరానికి లీజుకు తీసుకున్నారు. నామినల్ గా పాఠశాల ఏర్పాటు చేశారు సుమారు 100 మంది స్టూడెంట్స్ తోని. అతి కొద్ది సమయంలోనే 190 మంది స్టూడెంట్స్ అక్కడ తయారయ్యారు. 190 మంది మానసిక వికలాంగులకి కండిపల్లి శ్రీనివాసరావు గారు స్వచ్ఛందంగా కొంతమంది దాతల సహకారంతో పాఠశాల నడిపిస్తూ వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పిస్తూ కాస్త వాళ్ళకి మంచి చెడు నేర్పిస్తున్నటువంటి పరిస్థితి. ఆ పాఠశాలలో సుమారు 32 మంది వివిధ వృత్తులు పిల్లలకు నేర్పుతూ వాళ్ళు అక్కడ ఉపాధి పొందుతున్నటువంటి పరిస్థితి. స్థానికంగా ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది యువకులు ఆ ప్రాంతంలో ఆ ప్రాంగణంలో మాకు కబడ్డీ ఆడుకోవాలి మేము అని చెప్పేసని, మేము ఇక్కడ కబడ్డీ ఆడుకుంటామంటే దాన్ని శ్రీనివాసరావు గారు ఇక్కడ కుదరదు, వీళ్ళంతా మానసిక వికలాంగులు, వీళ్ళు ఎక్కడుంటారో ఏం చేస్తుంటారో తెలియదు, ఇక్కడ మీరు పెద్ద ఎత్తున ఇంతమంది ఇక్కడ ఆటల పోటీలు అంటే సాధ్యం కాదని చెప్పేసని సున్నితంగా తిరస్కరిస్తే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు దీంట్లో ఇన్వాల్వ్ అయి మానసిక వికలాంగులు చదువుకునే పాఠశాలని జేసీబీలతో శుక్రవారం అర్ధరాత్రి కాడ కూల్చివేస్తారు. ఎంత దుర్మార్గం అండి జగన్మోహన్ రెడ్డి గారు. దేవుడి బిడ్డని చెప్పుకునే మీరు ప్రపంచంలో అనేక దేశాల నుంచి ఆ దేవుడి బిడ్డలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి భారతదేశంలో అనేక పాఠశాలలు స్థాపించి అనేక మంది మానసిక వికలాంగులకి, డెఫ్ అండ్ డెమ్ స్టూడెంట్స్ కి, అదేవిధంగా అనాథలకి అనేక పాఠశాలలు చేర్పించి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళని కాస్త సమాజంలో ఒక పౌరులుగా తీర్చిదిద్దేటటువంటి ప్రయత్నం ప్రపంచంలో అనేక దేశాల్లో ఉన్నటువంటి దేవుడి బిడ్డలు భారతదేశాన్ని ఎంచుకొని ఇక్కడికి వచ్చి పాఠశాలలు స్థాపిస్తుంటే దేవుడి బిడ్డ అని చెప్పుకునే మీరు ఇవాళ ఎంత దుర్మార్గంగా మానసిక వికలాంగులండి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు వాళ్ళకి పాపం మంచి తెలియదు చెడు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కూల్చేస్తున్నారా దీన్ని నిర్మిస్తున్నారా కూడా తెలియదు వాళ్ళకి పాపం. వాళ్ళకి టయానికి అన్నం పెడితే తింటారండి వాళ్ళు, కనీసం ఆకలి అవుతుందని కూడా అడగరండి వాళ్ళు మానసిక వికలాంగులు. అటువంటి అమాయకుల పిల్లలు 190 మంది, సుమారు 200 మంది పిల్లలండి, 32 మంది పాపం వాళ్ళకి ఏదో చెప్పుకుంటూ అక్కడ ఉపాధి పొందుతున్నారు. స్వచ్ఛందంగా అనేక మంది దాతలు ముందుకొస్తున్నారు, వాళ్ళకు ఒక 3 బస్సులు కూడా ఏర్పాటు చేశారట. ఇంత దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి ఇప్పటికైనా సరే రండి సార్, వైజాగ్ లో ఏం జరుగుతుంది, విజయసాయి రెడ్డి గారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మీ ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు, విజయసాయి రెడ్డి గారి నాయకత్వంలో విశాఖపట్నం ప్రాంతంలో జరుగుతున్నటువంటి అక్రమాలేంటి, కూల్చివేతలేంటి, దాని అనుకున్నటువంటి నిగూఢదేంటి, దయచేసి ఇప్పటికైనా బయటకు తీయండి జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా ఈ పెదవాల్తీరు హిడెన్ స్ప్రౌట్స్ స్కూల్ ఏదైతే ఉందో ఈ కూల్చివేతలో ఎవరైతే బాధ్యులున్నారో ఖచ్చితంగా వాళ్ళని బాధ్యులుగా చేసి వాళ్ల మీద చర్య తీసుకుని జరిగిన తప్పుకి ఖచ్చితంగా పాఠశాల యాజమాన్యానికి క్షమాపణ చెప్పి తిరిగి ప్రభుత్వ నిధులతోనే ఆ పాఠశాలకు సంబంధించినటువంటి నిర్మాణాలు మొత్తం కూడా చేపట్టాలని చెప్పేసని, ఒక సంవత్సరం పాటు ఇచ్చినటువంటి ఆ లీజ్ ఏదైతే ఉందో దాన్ని మరిన్ని సంవత్సరాల పాటు పొడిగించి వాళ్ళని పూర్తి స్థాయిలో ఆదుకోవాలని చెప్పేసని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. జై హింద్, జై తెలుగుదేశం, జవహర్ ఎన్టీఆర్.